మంది స్త్రీలు నాగ దోషాలు తలకుండా ఉండక గర్భిణీ స్త్రీలకు కూడా మనం నువ్వులు ఆ పొట్ట మీద పాలు పోయడం వల్ల అదంతా కూడా సైంటిఫిక్ గా మనం ఆ వాయువు ఆడవాళ్ళు పెంచడం వల్ల వాళ్ళలో గర్భాశయానికి సంబంధించి వందే శంభుము మాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగ భోషణం మృగధరం వందే పశునాం స్పతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాశ్రయం వందే శివం శంకరం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నానండి. మీ హర్షవల్లి. పురాణ ఇతిహాసాల్లో కానీ అలాగే ఉపనిషత్తుల్లో కానీ అలాగే చాలా చాలా గ్రంథాల్లో కానీ మన పూర్వీకులు ప్రకృతిలో చాలా చాలా వాటిని ఆరాధించారు. పంచభూతాలని ఆరాధించాం, అలాగే భూమండలాన్ని మనం సదాశివునితో పోలిస్తే అందులో ప్రకృతి మాతని పార్వతీదేవితో పోలుస్తూ ప్రకృతిలో చాలా చాలా వాటిని మనం ఆరాధిస్తూ వస్తున్నాం. నీటిని ఆరాధిస్తాము, అగ్నిని ఆరాధిస్తాము, అలాగే వాయువుని ఇలన్నిటినీ కూడా ఆరాధిస్తూ మన పంచభూతాల్లో చెట్లని ఆరాధిస్తాం, సూర్యచంద్రుల్ని ఆరాధిస్తాం. ఇవన్నీ ప్రకృతిలో మనం చాలా వాటిని చూస్తూ ఆరాధిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు మనం తెలియజేస్తాయి. అలాగే మనకి గొప్ప గొప్ప పర్వదినాలన్నీ కూడా మనకి ఒక సైంటిఫిక్గా ఎన్నో చూపిస్తూనే దాంతోపాటు మనకి ఆరోగ్యపరంగా చూపిస్తూ అలాగే పూర్వీకులు పెట్టిన ఎన్నో ఎన్నో ఆచారాలు మనకి మానవాళికి ఎంతో ఉపయోగపడేట్టుగా ఉంటుంది. దానిలో ప్రధానంగా మనం నాగుల చవితి పర్వదినాన్ని చెప్పుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. నాగుల చవితి ఎంత పవిత్రంగా మనం చేస్తామండి. నాగుల చవితి అంటేనే మనకి తెల్లవారేసరికి ఆడవాళ్ళు లెగిసిపోతాం, చక్కగా స్నానం చేస్తాం, తలకు స్నానం చేస్తాం, కార్తీక దీపాలను పెట్టుకుంటాం ఇంట్లో, అలాగే పొట్టలో పాలు పోయడానికి వెళ్తాం. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా కార్తీక మాసంలో మనం నెల రోజులు స్నానాలు చేస్తాం. రెండు పూట్ల స్నానం చేసి ఒంటికి చక్కగా స్నానం చేసి రెండు పూట్ల దీపాలు వెలిగించుకుని ఇంట్లో భక్తి సమారాధనలతో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది మనకి బిజీ లైఫ్లో ఉంటున్నాము, అలాగే మనం కంప్యూటర్స్తో ఎక్కువగా ఉంటున్నాం. ఇవన్నిటి వల్ల కూడా మానసికంగా శారీరకంగా మనిషి చాలా అలసిపోతున్నాడు. పూర్వీకులు మనకి ఎన్నో పెట్టారంటే ఈ సంస్కృతి సంప్రదాయాలు మనం పాటింపమంటున్నారంటే దానికి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల మనకి ఎన్నో రుగ్మతల నుంచి మనం బారిన పడకుండా, ఇప్పుడు చిన్న వయసులోనే బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ రాకుండా ఉండడానికి కూడా ఈ కార్తీక మాసంలో అందరం కూడా తెల్లవారి ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం, చక్కగా రెండు పూట్ల స్నానం చేస్తాం. అందులో నాగుల చవితి పర్వదినంలో ఎంత గొప్పగా మనం లెగుస్తామంటే తెల్లవారు లెగ్గానే వెళ్ళి పొట్టకు పాలు పోయడానికి అందరూ వెళ్తూ ఉంటాం. ఎంతెంత మంది మనం ఎక్కడ చూడండి పొట్టలు ఎక్కడున్నాయి అంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే విలేజ్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ మనం సిటీల్లో ఉన్నాం. ఈ సిటీల్లో మనం పొట్టలు వెతకాలంటే చాలా దూరం మనం ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది. కృత్రిమ పొట్టలు పెడుతున్నారు. ఈ కృత్రిమ పొట్టలు కాకుండా న్యాచురల్గా మనకి చాలా పొట్టలు ఉండాలంటే మనం చాలా అవుట్కట్స్ వెళ్తూ అక్కడ పొట్టలో పాలు పోయడానికి వెళ్తూ ఉంటాం. మన పూర్వీకులు ఈ పొట్టలో పాలు పోసే సంప్రదాయాన్ని ఎందుకు పెట్టారంటే మనకి దసరా మొదలుకొని మనకి వరి నాట్లు నాటుతాం, వరి పంట ఎక్కువ మంది ఆహారాన్ని ధాన్యం చేయడం రైతన్నలు మనందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలంటే రైతన్న సస్యశ్యామలంగా పుష్కలంగా ఉండాలి. ఆ రైతన్న పుష్కలంగా ఉండాలంటే పంటలు బాగా పండాలి. ఆ పంటలు బాగా పండాలంటే ఆ పంటలు పండించకుండా ఉండడం కోసం ఎలకలు మన వరి చేనుల్లో పొలాల గట్ల మధ్యలోని కన్నాలు పెట్టి ఆ కన్నాల్లో ఎలకలు దాగుంటాయి. ఆ దాగుండడం వల్ల పాములు వచ్చి ఆ ఎలకల్ని చంపి తినడం వల్ల ఆ పంట కొంత నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఆ మనం రైతన్నలు ఈ మనం చేసుకోవడం కోసం ఈ నాగుల చవితి చేస్తాం. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పారు పాము అంటే భయపడతారు కర్షకులు, కానీ ఎవరైనా పొలంలో పాము కనిపించిందంటే గబుక్కును పట్టేస్తామేమో విధం చేస్తాం. కానీ అలా కాకుండా రైతన్నులకు ఉపయోగపడేటట్టు అలాగే పంటల్లో సశేషంగా నాగదేవత మనకి ఎంతో శక్తిని ఇచ్చే తల్లి. ఆ నాగదేవత వల్ల మనందరం కడుపు నిండా అన్నం తింటున్నాం, లేకపోతే మనకి ఎంతో ఆహారం వస్తుంది. ఇదంతా కూడా కానీ రైతులందరూ మనం అనుకోవడం కోసమనే మనం ఈ నాగదేవతని పూజ చేయడం కోసమనే మనం ఈ నాగుల చవితి పర్వదినాన్ని చేస్తాం. అలాగే మన ప్రకృతి కూడా మనకి సీజన్ మారుతుంది. నాగుల చవితి వస్తుందంటే చలి ఎక్కువ వస్తుంది, చలికాలం అంటే వర్షాకాలం మొదలుకొని చలికాలంలో వస్తాం. వైరస్లు మనకి విపరీతంగా ప్రబలిపోతుంటాయి. వైరస్లు ప్రబలిపోవడం వల్ల మనకి చాలా జలుబు దగ్గు చాలా చాలా వస్తాయి. అందులో మనం ఆవు పాలు పోస్తాం,
నాగుల చవితి అనేసరికి పుట్టలోకి వెళ్ళి మనం ఆవు పాలు పోస్తాం. అలాగే తంగేడు పూలతో మనం పూజలు చేస్తూ ఉంటాం. తంగేడు పూలు కూడా ప్రకృతి ఔషధంగా మనం పనిచేస్తూ ఉంటుంది. ఆ తంగేడు పూలలో మనం వెళ్ళి ఆ తంగేడు పూలను మనం పట్టుకుని వెళ్ళి పొట్ట మీద పెడతాం. ఆ పొట్ట మీద పాలు పోయడం వల్ల అదంతా కూడా సైంటిఫిక్ గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్త్రీలకు ఎక్కువ మంది స్త్రీలు నాగదోషాలు తలకుండా ఉండాలంటే, అలాగే గర్భిణీలు కావాలంటే, అలాగే చాలా మంది పిల్లలు ఆరోగ్యప్రదంగా మంచి పన్నెండు బిడ్డల్ని కనాలి అంటే నాగదేవతను పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి నాగుపాముకి పాలు పోయడం వల్ల నాగుపాము బుస కొట్టి ఒక రకమైన వాయువుని విడుదల చేస్తుంది. ఆ వాయువు ఆడవాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళలో గర్భాశయానికి సంబంధించిన ఎన్నో రుగ్మతులకు సంబంధించిన ఎన్నో వాళ్ళు సైంటిఫిక్ గా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మనం నువ్వులతో చేసిన ఉండలు చేస్తాం. అలాగే బెల్లము నువ్వులు కలిపి చిమ్మిడి చేస్తాం. ఈ చిమ్మిడిని చేసి మనం ఆవులు మనం పుట్టలో పోస్తాం. ఆ చిమ్మిడి మనం దేవుడికి ప్రసాదంగా పెడతాం. అది పావు తింటుందా? తినము. దాన్నే ప్రసాదంగా మనం తింటాం. ఈ చలికాలంలో చాలా మందికి తెలుసు, మనకి ఎన్నో రుగ్మతులు, మనకి లంగ్స్ కి సంబంధించిన చాలా రుగ్మతులు వస్తూ ఉంటాయి. ఊపిరి తీల్చుకోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే చాలా మంది చిన్నపిల్లలు చూడండి, కంటిన్యూగా వాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఈ నువ్వుల్లో ఫైబర్ ఉంటుంది, అలాగే బెల్లంలో మనకి ఐరన్ ఇవన్నీ ఉంటుంది. ఇవన్నింటిని కలిపి చేయడం వల్ల అదొక దివ్య ఔషధంగా కూడా మనకి పనిచేస్తుంది. అలాగే పాలు పుట్టలో ఆవు పాలు పోస్తాం. అదే పాలు పోసి మనం నోట్లో వేసుకుంటాం. ఈ పాలు పోసుకుని నోట్లో వేసుకోవడం వల్ల కూడా అవి మనకి ఎంతో రకంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని బిడ్డలకు కూడా తల్లి చనిపోయిన బిడ్డకి ఆవు పాలు పోసి పెంచుతాం. ఎందుకంటే ఆవు పాలలో అంత శక్తివంతమైన ఎన్నో రోగ నిరోధక శక్తులు ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ప్రకృతి, మన పెద్దవాళ్ళు ఎంత చెప్పారంటే ప్రకృతి మనకి ఎంతో అందిస్తుంది, ఆయుర్వేదికంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన కార్తీక సమారాధనలో మనం నాగుల చవితికి ఎంతో విశిష్టంగా ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తే మనం పుట్టలో పాలు పోసిన వెంటనే 5 నిమిషాల్లోనే గుడ్లు తీసేస్తుంటారు, అలాగే చాలా నీట్గా ఉండదు, కృత్రిమ పుట్టలు చేస్తూ ఉంటారు. ఇవన్నిటి వల్ల కూడా మనం భక్తి అనేది మనం ఎంతో మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నప్పటికీ కూడా ఇది మన సంస్కృతి సంప్రదాయం. ఈ సంస్కృతి సంప్రదాయాన్ని మనం అందరం పాటిస్తూ వస్తుండాలి. కాబట్టి మనం వెళ్ళి ప్రతి నాగుల చవితికి మనం ఎంతో గొప్పగా పుట్ట దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆవు పాలు పోసి అందులో మనం చలివిడి పోసి చిమ్మిడి పోసి సాయంత్రం అయ్యేసరికి చక్కగా తులసి మొక్క దగ్గర కార్తీక దీపం వెలుగుస్తాం. అలాగే శివాలయానికి వెళ్ళి పంచాక్షరి మంత్రాలతో అభిషేకాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఓన్లీ ఒక్క మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కాకుండా జైన మతం, బౌద్ధ మతం, అలాగే చైనా, జపాన్, గ్రీకు చాలా దేశాల్లో కూడా ఈ శైవారాధన, మనకి తెలుసు పాముల్ని ఆరాధిస్తారని, చాలా దేశాల్లో, విదేశాల్లో చాలా మంది మన వీళ్ళందరూ కూడా ఈ పాముల్ని, అలాగే పంచభూతాలని, ప్రకృతిలో ఉన్న చాలా శక్తుల్ని, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మనం పంచభూతాలను ఆరాధిస్తాం. అలాగే ప్రకృతిలో చాలా చెట్లను ఆరాధిస్తాం. అలాగే రావి చెట్టుకి దండం పెడతాం, మర్రి చెట్టుకి దండం పెడతాం, వేప చెట్టుకి దండం పెడతాం, అలాగే సూర్యచంద్రులకి దండం పెడతాం. ఇవన్నీ కూడా ప్రకృతిలో చాలా మంది మన ఉదయానికి సూర్యాస్తమయానికి మధ్య సంధ్యా దీపం పెట్టుకుంటాం. అలాగే సూర్యోదయానికి ముందు కూడా దీపం పెడతాం. అలాగే సూర్య నమస్కారాలు చేస్తాం. ఇవన్నీ కూడా చేయడం వల్ల మనిషికి సైంటిఫిక్ గా ఎంతో ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యప్రదంగా, అలాగే ఋతుక్రమంలో మార్పులు జరగడం వల్ల వచ్చే చాలా రుగ్మతలను కూడా బారిన పడకుండా ఉండడం కోసం మనం ఇవన్నీ పెద్దవాళ్ళు చేశారు. వ్యవసాయ పరంగా మంచి పంటలు పండటానికి ఉపయోగపడేటట్టుగా రైతన్నలకు ఎంతో శ్రేయోభిలాషిగా ఉండటానికి కూడా మనం ఈ నాగుల చవి పర్వదనాన్ని మన పూర్వీకులు పెట్టారు. ఎందుకంటే పూర్వీకులు ఏదైనా మనకి చెప్పారంటే అది మన ఉపయోగం కోసమే, అది మన దీనికోసమే, ఒక శ్రేయస్కరంగా ఉండాలని. అలాగే కుటుంబ వ్యవస్థలు కానీ, లేకపోతే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు చాలా మంది ఉంటారు, వారు చాలా వాటికి భయపడుతూ ఉంటారు. వీటన్నింటికి ఉండి వాళ్ళకి ఒక భక్తి భావాన్ని పెంపొందింప చేయడానికి పాటలు, పుట్టలోని నాగన్న లేచి రావయ్యా, స్వామి పైకి రావయ్యా అంటాం. ఎందుకంటే ఆ దేవతను ఆరాధించడం వల్ల, ఆ నాగశక్తిని ఆరాధించడం వల్ల మనకి సస్యశ్యామలంగా, రైతన్ని ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటాడో ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి. ఆ రైతన్న సస్యశ్యామలంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మన జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఎందుకంటే జవానులు ఎంత ఉండాలో, అలాగే మనకు అన్నం పెట్టే రైతన్నలు కూడా సస్యశ్యామలంగా ఉండాలి. కాబట్టి ఈ పర్వదినాలన్నీ కూడా మన పూర్వీకులు మన అందరి కోసం, మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నింటినీ చేశారు. ఈ ఉపనిషత్తుల్లో కానీ, పురాణ గ్రంథాల్లో కానీ వీటన్నిటి ప్రాముఖ్యతలు కానీ, వీటన్నిటి గొప్పతనాలు కానీ, పిల్లలు ఎప్పుడు తింటామా? ఉత్తప్పుడు నువ్వులు తినమంటే పిల్లలు తినరు. గర్భిణీ స్త్రీలకు కూడా మనం నువ్వులు ఉండ చేసి పెడతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా బిడ్డ
చక్కగా పుట్టాలని, అలాగే గర్భ వ్యవస్థ అదంతా కూడా అండాశ వ్యవస్థ అంతా కూడా శుభ్రంగా ఉండాలని, నాగుపాము పొట్ట చుట్టూ ప్రదర్శనం చేయడం వల్ల, అలాగే నాగబంధనాలు చేయడం వల్ల ఇవన్నీ కూడా స్త్రీలకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే పుట్టమట్టి పెట్టుకుంటాం, పుట్టమట్టి పెట్టుకుంటే చెవికి సంబంధించిన చాలా చాలా వాటి రాకుండా ఉండడం కోసం, అలాగే మనం వేప చెట్టు కింద చాలా పుట్టలు ఉంటాయి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళినా కూడా ఎప్పుడు అనుకోకుండా మేము ఒక వేప చెట్టు కింద ఉన్న పుట్టలోనే పాలు పోస్తూ ఉంటాం. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వేప చెట్టు కింద మనం ఎంతో అంటే ప్రకృతిలో చాలా చాలా దివ్య ఔషధాలు ఉంటాయి, ఆ మూలికలు ఉంటాయి, అవన్నీ కూడా మనం చేయడం వల్ల, ఆ పూజ చేయడం వల్ల మనం ఉండే ఒక 10-20 నిమిషాల్లోనే ప్రకృతి అందించే ఎంతో అద్భుతమైన సస్యశ్యామలమైన గాలిని పీల్చగలుగుతున్నాం, అలాగే మనం ఆ ప్రకృతి అందాలని ఆస్వాదించగలుగుతున్నాం, అలాగే ప్రకృతిలో చాలా శక్తుల్ని మనం పూజ చేయగలుగుతున్నాం. కాబట్టి పెద్దలు ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలు మనకి ఎందుకు పెట్టారంటే ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడేటట్టు ఉండేందుకు, అలాగే జీవరాశి సస్యశ్యామలంగా ఉండేటందుకే ఇవన్నీ మనకి పెద్దలు పెట్టిన ఒక గొప్ప వరాలుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ మంది స్త్రీలు నాగదోషాలు తలక్కుండా ఉండ, గర్భిణీ స్త్రీలకు కూడా మనం నువ్వులు ఆ పొట్ట మీద పాలు పోయడం వల్ల అదంతా కూడా సైంటిఫిక్గా మనం ఆ వాయువు ఆడవాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళలో గర్భాశయానికి సంబంధించి